वेलकम टू इम्यूनिटी स्पेशल हेल्दी एंड टेस्टी। सो मन हेल्दी एंड टेस्टी लो डिफरेंट इंग्रेडिएंट्स यूज चेस्तू कॉम्बिनेशन्स लो हेल्दी एंड टेस्टी रेसिपीज चेस्तुंटामु। इवाला कूडा अटुवंटि रेसिपीस तो रेडीगा उन्नाम। इंकेंदुकु आलस्यं, वेंटने शो स्टार्ट चेसेद्दाम। హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా మంది చేంజ్ చేసుకున్నారు, బట్ ఎంత లైఫ్ స్టైల్ చేంజ్ చేసినా కూడా ఆ క్రోనిక్ కండిషన్స్ అనేవి లైఫ్ లాంగ్ మనకు ఉండిపోతుంటాయి. డయాబెటీస్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, లేకపోతే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, వీటన్నింటికి మనకు డైట్ తో రిలేషన్ ఉంటుంది. ఎటువంటి డైట్ వీళ్ళు తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అండ్ అందరు కూడా ఎప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా దాంతోపాటు మన స్ట్రెస్ ని తగ్గించుకోవాలి, డిప్రెషన్ ని తగ్గించుకోవాలి. అండ్ అలాగే బాడీలో ఉన్న టాక్సిన్స్ ని కూడా రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎవ్రీడే మనము డీటాక్స్ డ్రింక్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో దట్ బాడీ నుంచి టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అయ్యాక కూడా చాలా మందికి ఆ స్ట్రెస్ హార్మోన్స్ అనేది కూడా తక్కువ అవుతుంది. అండ్ డిప్రెషన్ కూడా తక్కువ అవుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో సూపర్ సజెషన్ అనమాట. నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసింటావు, బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, సో తనేం చేస్తుందో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ అనురాధ గారు. హాయ్ లాస్య. హాయ్. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఫుల్ ఆన్ రెడ్ అనమాట. సో డేంజర్ ప్లస్ రొమాంటిక్ అంతేనా? సో ఏది డేంజర్? మీరు ఎలా తీసుకుంటే అలా. వెరీ హాట్ అనమాట. సో ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. సో వంటలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వంటలు చేస్తూ ఉంటారు. చాలా ఇంట్రెస్ట్. ఓకే. సో మరి మా కోసం ఇవాళ ఏం చేస్తున్నారు? ఈరోజు ఎగ్ అవకాడో మఫిన్స్. వావ్, సో పర్ఫెక్ట్ కాంబినేషన్. యాక్చువల్గా చాలా ఇష్టంగా తింటుంటారు మఫిన్స్ అందరూ. కొంచెం టేస్టీగా చేసుకుంటే, ఇంకాస్త హెల్దీగా చేసుకుంటే బాగుంటుంది. కాంబినేషన్ గురించి ఏమంటావు? సో ఫ్రూట్స్లో మనం అన్నీ యూస్ చేస్తాం. అవకాడో వచ్చేసి జస్ట్ స్మూతీస్లో మాత్రమే యూస్ చేస్తారు. అది కూడా ఎక్కువగా ఎవరైతే జిమ్ చేస్తారో వాళ్ళు మాత్రమే యూస్ చేస్తారు. బట్ పిల్లలకు కూడా అది పెట్టచ్చు, మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి. సో పిల్లలు అయితే మఫిన్స్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్య, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చాను. సో చక్కగా అవకాడో, చెర్రీ టొమాటోస్ అండ్ పాలకూర కూడా తీసుకొచ్చారు. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా, అండ్ వెరీ ప్రొటీనిషియస్ ఫుడ్ అనమాట. సో స్టార్ట్ చేద్దాం అవర్ ప్రాసెస్. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఎగ్ బీట్ చేసి బీట్ చేసుకోవాలి. సో డిఫరెంట్గా ఇంగ్రీడియంట్స్తో చేస్తూ ఉంటారు డిఫరెంట్ రెసిపీస్ ఇలాగా? అవునండి, చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? ఇంట్లో మేము 6 మెంబర్స్ ఉంటాం. ఓకే. సో ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత పాలు. ఓకే. సో పాలు వేస్తే ఆ ఫ్లఫీనెస్ అనేది బాగా వస్తుంది. ఇందులో ఈ పాలకూర. ఓకే. ఇంకా ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నవి. ఓకే. తర్వాత వచ్చేసి అల్లం తురుమండి, ఈ చెర్రీ టమాటోస్ కూడా. ఓకే. వేసేసి పెప్పర్ పౌడర్. ఓకే. కొంచెం మిరియాల పొడి వేసి దీన్ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. చీజ్. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏంటి? నేను మా వారు ఉంటామండి. మా ఇద్దరు పిల్లలు బయట ఉంటారు. ఓకే. సో మా మరిది, మాది కంబైన్ ఫ్యామిలీ. ఓకే. అయితే మా మరిది, మా తోటి కోడలు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఓకే. అందరు మేము ఇక్కడ ఉంటాం. ఓకే. సో ఉప్పు కూడా వేసుకున్నారు? కొంచెం సాల్ట్ వేసి ఇది మొత్తం చక్కగా కలిపి ఇది ఇప్పుడు మనం మఫిన్ కప్స్లో వేసుకోవాలి. ఓకే. సో అది కొంచెం కలుపుతుండండి. సో ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి, సో ఏమైనా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. సో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్. ఇది మఫిన్ కప్స్ని కొంచెం గ్రీస్ చేసుకుని ఓకే ఆయిల్తో మన
మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ కలిపి పెట్టుకున్నామో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇంకోసారి కలిపి ఇందులో వేసేసుకొని బేక్ చేసుకోవడం. ఓకే. సో ఇంట్లో మీరు బాగా ఇష్టంగా చేసే వంట ఏంటి, అందరూ ఇష్టంగా తినే వంట ఏంటి? యాక్చువల్ చెప్పాలంటే నాన్ వెజిటేరియన్ అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సో బిర్యానీస్ తింటారా? మరి బిర్యానీస్, తర్వాత వచ్చేసి చికెన్. ఓకే. పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే. సో అందులో వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం. ఇందులో ఇవి మొత్తం నిండా కాకుండా కొంచెం తగ్గించి వేస్తే ఆ పఫీనెస్ అనేది వస్తుంది. ఇందులో కొంచెం పైన ఓకే చాలా లైట్ అట్లా పైన చేస్తున్నారు. ఓకే. కొంచెం అవకాడో, ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవడం. ఓకే. సో అవైతే అలా బేక్ అవుతూ ఉంటాయి. ఓకే అండి. సో ఒకసారి మా ఆఫీస్ రెడీ అయ్యేలా చూద్దాము. అలాగే. ఓకే. సో పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి. సో ఇందులో సర్వ్ చేసుకుందాము. మరి ఇది కొంచెం గార్నిషింగ్కి వేసేసి పైనుంచి ఎగ్ అవకాడో మఫిన్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయండి. ఎగ్ అవకాడో మఫిన్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఎగ్ అవకాడో మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, పాలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, చెర్రీ టొమాటోస్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చీజ్ తురుము కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, అవకాడో 1. ఎగ్ అవకాడో మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఎగ్ వేసి బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో పాలు, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, చెర్రీ టొమాటోస్, మిరియాల పొడి, చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మఫిన్స్ కప్స్ కి నూనె రాసి కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని కప్పులో వేసి పైనుంచి చీజ్ తురిమి అవకాడో ముక్కలు వేసి ఓవెన్ లో పెట్టి కాసేపు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి అవకాడో ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ అవకాడో మఫిన్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? మరి ఓకే తీసుకో. చాలా టేస్టీగా ఉంది. నేను ప్లఫీనెస్, సాఫ్ట్నెస్ తెలుస్తుంది. ఇంగ్రీడియంట్స్ ఏవైతే యూజ్ చేసామో అంటే వేసేటప్పుడు ఇవన్నీ నిజంగానే జల్లప్ అవుతాయా, బాగుంటుంది లేదా అనే డౌట్ అయితే రేజ్ అవుతూనే ఉండింది. బట్ వన్స్ ఇలా తిన్న తర్వాత మాత్రం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా నాకు టెక్స్చర్ చాలా నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దాంతోపాటు అవకాడోస్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎవరు ఓరల్గా ప్రిఫర్ చేయరు. అవకాడో కూడా చాలా మంది తినరు. ఆ బిటర్ టేస్ట్ ఉంటుంది కొంచెం. సో ఇవన్నీ ఇలా మిక్స్ చేయడం వల్ల కాంబినేషన్ చక్కగా జల్లప్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి రెసిపీని పరిచయం చేశారు ఇవాళ. అండ్ చాలా డిఫరెంట్ రెసిపీ, అందరూ తప్పకుండా ట్రై చేయొచ్చు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.
సో మఫిన్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం నీకు కొద్దిగా కాంపిటీషన్ అనిపించింది. సో నువ్వు ఏ రెసిపీతో వచ్చేసావు? సో సమ్మర్లో మన బాడీని రీహైడ్రేట్ చేసుకోవడం అండ్ అలాగే టాక్సిన్స్ రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి జల్ జీరాక పానీ. వావ్, నిజంగానే ఏంటంటే మనం పానీపూరిలో ఎక్కువగా అది యూస్ చేస్తూ ఉంటాము, ఆ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ నువ్వు ఏవైతే చెప్పావో. సో చూద్దాం నువ్వు ఎంత స్పెషల్గా చేస్తావు ఏంటి అని. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఇదంతా మంచి డీటాక్స్ డ్రింక్ లాగా అన్నమాట. అవును, అండ్ చాలా మంది ఏంటంటే ఎక్కువగా మనము కుకింగ్ కాకుండా నాన్ ఫ్లేమబుల్ తీసుకుంటేనే బెటర్ అంటారు అండ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో డీటాక్స్ డ్రింక్స్ ఎవ్రీడే తీసుకుంటే బెటరా లేకపోతే వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ అలా క్లెన్స్ చేసుకోవాలి లేకపోతే ఎవ్రీడే తీసుకోవాలి? ఎవ్రీడే మనం తప్పకుండా డీటాక్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ బికాస్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకుంటూ ఉంటాము. కాబట్టి ఎవ్రీడే మన బాడీని డీటాక్స్ చేసుకోవడం వల్ల మనకు ముఖ్యంగా కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటాయి అండ్ అలాగే ఫేస్ మీద కూడా కొంచెం పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి చాలా మందికి అండ్ అలాగే బయటికి వెళ్ళి వస్తుంటారు కదా, డర్ట్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అదంతా కూడా చక్కగా క్లియర్ చేస్తుంది అండ్ అలాగే ముఖ్యంగా ఇంటెస్టైన్కి సంబంధించిన ఇష్యూస్ అనేది రాకుండా ఉంటుంది. పర్ఫెక్ట్. సో ఇంగ్రీడియంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి, మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ముందుగా పుదీనా, ఆ తర్వాత కొత్తిమీర కూడా. సో లైట్గా వాటర్ వేసుకున్నాము. యా, వాటర్. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసేద్దాం. మనం ఇప్పుడు ఇది మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొద్దిగా వాటర్ వేద్దాము. యా, వాటర్ అందులో వేద్దాం. ఓకే, ఇందులో కూడా మనం కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ మనం కొన్ని పౌడర్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఇందులో ఇంకొక స్పూన్, ముందుగా జీరా పౌడరు. ఓకే, సో జీరానే మన బాడీని డీటాక్స్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది కాబట్టి జీరా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా. ఓకే, అలాగే పెప్పర్ పౌడర్ కొంచెం. నెక్స్ట్ సాల్ట్. అలాగే అల్లం తురుము కూడా. సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో ఇందులో మనము గ్రీన్స్ కూడా యాడ్ చేసాము. సో కొంతమందికి గ్రీన్ జ్యూస్ అలాగే తీసుకుంటే కూడా పడదు అనమాట. సో అలాంటి వాళ్ళు 150 ml అండ్ 200 ml వరకు తీసుకోవచ్చు. నార్మల్ పీపుల్ వచ్చేసి 300 ml వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మనం ఎంప్టీ స్టమక్తోనే తీసుకోవాలా? సో ఇది ఎంప్టీ స్టమక్తో కూడా తీసుకోవచ్చు, బట్ ఇందులో మనం పెప్పర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసాము. సో పెప్పర్ వల్ల మనకు కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎంటీ స్టమక్లో. సో బెటర్ మనం కొంచెం 10:30 టైంలో కానీ లేదంటే 5:30 టైంలో అంటే ఈవినింగ్ టైంలో తీసుకుంటే మంచిది. సో చాలా మంది ఏంటంటే కొన్ని ఇలాంటి లిక్విడ్స్కి కొంచెం స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది, వాళ్ళు కొంచెం డైల్యూట్ ఎక్కువ చేసుకోవాలి, కొద్ది వాటర్ ఎక్కువ కలుపుకుంటే సరిపోతుంది. అవును, కొంచెం డైల్యూషన్ ఎక్కువగా చేసుకోవాలి అండ్ మనం ఏదైతే పెప్పర్ యాడ్ చేసామో అది కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి. ఓకే, సో పౌడర్స్ అన్ని వేసామంటే కొంచెం ఆ టైం పడుతుంది అదంతా మిక్స్. ఐస్ క్యూబ్స్ కూడా వేసేద్దాం ఇందులో, అది కొంచెం కూల్ అవుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకునే ముందు మనం లెమన్ జ్యూస్ వేసుకుందాం. ఓకే, ఐస్ క్యూబ్స్. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో డ్రింక్ అయితే రెడీ అయిపోయింది, మరి సర్వ్ చేసుకుందామా? యా, మనం లెమన్ స్క్వీజ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. ఓకే, ఓకే.
మనం ఇంకా సర్చ్ చేసుకుందాం. సో యూజువల్ గా అంటే ఇదే డ్రింక్ డీటాక్స్ డ్రింక్ ఎవ్రీడే అయితే ఈ డీటాక్స్ డ్రింక్ ఏదైతే తీసుకోలేము. సో ఆల్టర్నేటివ్ డేస్ తీసుకోవచ్చు, వీక్లీ ఎనీ టైమ్స్ ఈ డ్రింక్ తీసుకోవచ్చు ఎస్పెషల్లీ. సో ఈ డ్రింక్ వచ్చేసి మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేయొచ్చు, బికాస్ ఇందులో మనము యూజ్ చేసిన పుదీనా కానీ కొత్తిమీర కానీ కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ స్పెషల్ గా ఇది మనం వీక్లీ ట్వైస్ కూడా యూజ్ చేయొచ్చు. సో సర్వ్ చేసుకుందాం, మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాసియా, సమ్మర్ స్పెషల్ జల్ జీరా కప్ అని రెడీ అయిపోయింది. జల్ జీరా కప్ అని రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. జల్ జీరా కప్ పానీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా ఒక కప్పు, కొత్తిమీర ఒక కప్పు, ఐస్ క్యూబ్స్ కొద్దిగా, జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. జల్ జీరా కప్ పానీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో పుదీనా కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, అల్లం తురుము, ఐస్ ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ జల్ జీరా కప్ అని రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది. యూజువల్ గా ఏంటంటే మనం కొంచెం ఘాటు వస్తుందేమో అనుకున్న పౌడర్స్ అన్ని వేసాం కదా, బట్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అన్ని కరెక్ట్ క్వాంటిటీలో వేసామంట, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా. అండ్ లాస్ట్ లో ఆ లెమన్ యాడ్ చేసినందువల్ల మనకి ఇంకొంచెం అంటే తాగాలి అనిపిస్తుంది, ఆ ట్యాంగినెస్ ఉంటే అనమాట. నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా అనిపించింది. అండ్ పుదీనా ఫ్లేవర్ వచ్చేసి చాలా మందికి ఇష్టం. అండ్ ఆ ఫ్లేవర్ ఇన్హేల్ చేస్తే కూడా చాలా మందికి ఆ స్ట్రెస్ అనేది తక్కువవుతుంది. సో చాలా కామ్నెస్ ని కూడా ఇస్తుంది. సూపర్. సో రెండు రెసిపీస్ చాలా బాగున్నాయి. అండ్ అనురాధ గారు చేసిన రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ అవకాడో మఫిన్స్. ఎగ్లో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఎవరికైతే ఫోలేట్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఎగ్ ఎల్లోని కూడా వీక్లీ 3 to 4 times తీసుకుంటూ ఉండాలి. ఎగ్లో ప్రోటీన్ మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుందో అండ్ దాంతోపాటు ప్రోటీన్ ఇంటేక్ ఎవరైతే ఎక్కువగా తీసుకోవాలో, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు, దాంతోపాటు రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ ఎవ్రీడే తీసుకోవాలి కాబట్టి ఎవ్రీడే వాళ్ళు 2 egg whites వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఇందులో మనకు కాల్షియం అండ్ మ్యాగ్నీషియం కూడా ఉంటుంది, బోన్స్ని స్ట్రాంగ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అవకాడోలో కూడా మనకు ఫ్రూట్లో ఫ్యాట్స్ అనేది ఉంటుంది. హెచ్డిఎల్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళు అవకాడోని రెగ్యులర్గా ప్రిఫర్ చేస్తే కనుక మన బాడీలో మంచి హెచ్డిఎల్ కూడా పెరుగుతుంది. ఇందులో కొంచెం క్యాలరీస్ కూడా ఉంటాయి, వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి బాడీని రీహైడ్రేట్ చేస్తుంది, పిహెచ్ లెవెల్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది, బాడీని కూడా ఆల్కలైన్ చేస్తుంది. ఎక్కువగా మెడికేషన్స్ వల్ల మన బాడీ అసిడిక్గా ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మెడికేషన్స్లో ఉన్న వాళ్ళు బాడీని ఆల్కలైన్ చేసుకోవడానికి వాళ్ళు అవకాడోని కొంచెం ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జల్ జీరా కప్ అని. జీరా ముఖ్యంగా మన బాడీని డీటాక్స్ చేయడమే కాకుండా లివర్ని క్లెన్స్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. అండ్ వెయిట్ లాస్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. పుదీనా అండ్ కొత్తిమీరలో మనకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీలో ఎవరికైతే వేడి ఎక్కువగా ఉంటుందో వాళ్ళ బాడీని చల్వ చేసుకోవడానికి పుదీనా అండ్ కొత్తిమీర కొంచెం ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇందులో మనకు పొటాషియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఫోలేట్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. ఓకే. సో యూజువల్గా ఏంటంటే మీల్స్ కానీ డిన్నర్ లంచ్ ఇవి ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేయరు చాలా మంది, కానీ బివరేజెస్ కావచ్చు లేకపోతే ఇందాక మఫిన్స్, ఈ స్నాక్ ఆప్షన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, బట్ ఎక్కువ అవే అన్హెల్దీగా ఉంటాయి అన్నమాట. బట్ ఇలా మనం హెల్దీగా కూడా చేసుకోవచ్చు, బివరేజెస్ కావచ్చు లేకపోతే స్నాక్స్ కావచ్చు. 2 taste ways అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటే టేక్ కేర్, బై బై.